హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చూడబోయే వీడియో చూడండి ఫ్రెండ్స్, కోడిగుడ్డు మునగపువ్వు వేసి మనం ఈరోజు పొడి మాస్ చేయబోతున్నాము. రండి, ఎలా చేయాలో చూద్దాము టేస్టీగా. దీనికి కావాల్సిన పదార్థాలు చూడండి ఫ్రెండ్స్, నూనె, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర కరివేపాకు తరిగింది, ఉల్లిపాయలు తరిగింది, కోడిగుడ్లు 4, మునగపువ్వు బాగా శుభ్రంగా కడిగి పెట్టుకున్నాము, సోంపు, మిరియాల పొడి, జీలకర్ర, పసుపు. అంతే ఫ్రెండ్స్, ఇప్పుడు కడాయి పెట్టి నూనె యాడ్ చేసుకోవాలి. సోంపు యాడ్ చేసుకుందాము. సోంపు ఫ్రై అయినాక కరివేపాకు యాడ్ చేసి, ఉల్లిపాయలు వేసి, పచ్చిమిరపకాయలు వేసి ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం సేపు ఫ్రై చేసుకుందాము. ఉల్లిపాయలు సగం ఫ్రై అయితేనే చాలు ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి కొద్దిగా ఫ్రై చేసుకుందాము. అప్పుడే టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. కొద్దిగా యాడ్ చేసుకుంటే ఇప్పుడు మునగపువ్వు, అదే చూడండి, నేను వచ్చి ఇది 2 రోజులు అయిపోయింది ఫ్రెండ్స్. అదే ఫ్లవర్స్ అంతా వాడిపోయి మొగ్గలు మాత్రం ఫ్రెష్గానే ఉన్నాయి చూడండి. బాగా వాష్ చేసి యాడ్ చేసుకున్నాను. ఎందుకు వేస్ట్ అయ్యేది ఇంత ఫ్లవర్ అనేసి ఎగ్ వేసి చేసుకున్నామని చేసుకుంటా ఉన్నాను ఫ్రెండ్స్. చూడండి, ఇలా సాల్ట్ యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది క్విక్గా తొందరగానే అయిపోతుంది చూడండి. పసుపు యాడ్ చేసి ఫ్రై చేసుకున్నాము. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఊరికే నీళ్ళు అట చిలకరించి కొద్దిగా యాడ్ చేసి 1-3 టేబుల్ స్పూన్లు యాడ్ చేసి మూత పెట్టి ఇలా ఉడికినిచ్చుకోవాలి. అంతే చూడండి, బాగా ఉడికిపోతుంది ఫ్లవర్స్ కదా ఫ్రెండ్స్, తొందరగా ఉడికిపోతాయి. హెల్త్కి కూడా చాలా మంచిది మునగ పువ్వు వచ్చి చూడండి. ఇప్పుడు కోడిగుడ్లు యాడ్ చేసుకున్నాము. నేను 4 యాడ్ చేసుకున్నాను చూడండి ఫ్రెండ్స్, ఎక్కువగానే ఉన్నాయి ఫ్లవర్స్. మిరియాల పొడి యాడ్ చేసి కలుపుకుందాం. ఇప్పుడు సాల్ట్ కూడా కొద్దిగా యాడ్ చేసి ఫ్లవర్స్కి అంతా కలిసేటట్టు ఎగ్తో కలుపుకుందాం. బాగా ఫ్రై అవ్వాలి. అంతే సింపుల్గా రెడీ అయిపోయింది చూడండి. ఈజీగా, హెల్త్ కూడా చాలా మంచిది మునగపువ్వు వచ్చి. ఇలా కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీరు కూడా ఇలా ట్రై చేసి ఉంటే కమెంట్లో చెప్పండి ఎలా ఉందో. అంతే ఫ్రెండ్స్, మునగపువ్వు, ఎగ్గు, పొడి మాస్ రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. వేడివేడిగా చూడండి, సాంబార్ అన్నానికి చాలా సైడ్ డిష్, చాలా టేస్ట్గా ఉంటుంది. ఒట్టిదే కూడా తినొచ్చు. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.